త్వరలోనే మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు కానుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎన్సీపీ, ఎన్సీపీతర కాంగ్రెస్ పార్టీలు మూడూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. తీవ్ర చర్చోపచర్చలు, సంప్రదింపుల తర్వాత ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ శివసేనతో కలిసి సీఎం సీటు పంచుకునేందుకు అంగీకరించిన బీజేపీ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తేల్చి చెప్పింది. ఫర్నవీస్ రాజీనామా చేయడంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానం పలికారు. గవర్నర్ ఆదేశంతో ఎన్సీపీ డిమాండ్లను నెరవేర్చి సర్కార్ ఏర్పాటు చేసేందుకు శివసేన తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే నిర్ణీత సమయంలో చేయలేకపోయారంటూ రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు. ఆ సిఫార్సుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, దాన్ని రాష్ట్రపతి వెంటనే ఆమోదించడం వెంటనే జరగడంతో మహారాష్ట్రలో పాలన రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్లింది. 6 నెలల్లో సర్కార్ ఏర్పాటు కాకపోతే మళ్లీ ఎన్నికలు అనివార్యం. అయితే తమ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండేలా గవర్నర్ తమకు తక్కువ సమయం ఇచ్చారంటూ శివసేన ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసును ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. ఒకవైపు వాదనలు జరుగుతుండగానే శివసేన ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ముమ్మరం చేసింది. ఎన్సీపీ కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపి వారి డిమాండ్లు, ప్రతిపాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకుంది. 3 పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను కూడా రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని సమాచారం. 5 ఏళ్లపాటు శివసేనకే సీఎం పదవి ఇవ్వాలని కనీస ఉమ్మడి ప్రణాళికతో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. స్పీకర్ పోస్టును కాంగ్రెస్కు, కౌన్సిల్ చైర్మన్ పదవికి ఎన్సీపీకి అప్పగించే అవకాశముంది. ఇక మంత్రి పదవుల విషయానికొస్తే శివసేనకు 14, ఎన్సీపీకి 14 దక్కనున్నాయి. కూటమిలో కీలకమైన మరో పార్టీ కాంగ్రెస్కు 12 మంత్రి స్థానాలు ఇచ్చే అవకాశముంది. ఈ క్రమంలో 3 పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ శివసేనతో కలిసి పోటీ చేసింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో 105 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా 56 సీట్లతో శివసేన, 54 సీట్లతో ఎన్సీపీ మూడవ స్థానంలో నిలవగా 44 సీట్లతో కాంగ్రెస్ 4వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే అనూహ్యంగా సీఎం సీటు కోసం శివసేన పట్టుబట్టడంతో అందుకు బీజేపీ ససేమేరా అని తెగతెంపులు చేసుకుంది. శివసేన కూడా అంతే స్థాయిలో బీజేపీతో బంధాన్ని తెంపుకొని కలిసి వచ్చే మిత్రపక్షాలతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసుకుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.